వైసీపీ ప్రభుత్వం పేదవారికి ఇళ్లు పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఏలూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు అనే స్లోగన్తో ఏలూరు జిల్లా పోణంగి గ్రామంలో జగనన్న కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదవారికి ఇస్తానన్న ఇల్లు ఇప్పటి వరకు అందివ్వకపోవడం చాలా బాధాకరమని, 1,80,000 ఇళ్లను ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ చూస్తే అంతా మురికి కుంటలు, పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయని ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలా జాగ్రత్త ఉంటానయా. జగనన్న ఇల్లు, 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 జగనన్న ఇల్లు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జగనన్న ఇల్లు. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో పోనింగి గ్రామంలో ఉన్నటువంటి పేదలందరి కన్నీరు అన్నటువంటి ఒక శోకంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ కాలనీలన్నీ కూడా పరిశీలన చేసి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని రాష్ట్ర ప్రజానీకానికి, భారతదేశ ప్రజలందరికీ, భారతదేశ ప్రభుత్వానికి కూడా తెలిసే విధంగా ఈ యొక్క నిజాలని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్నీ కూడా జీరో. ఎక్కడ ఏ రకమైనటువంటి రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ సౌకర్యం కానీ, మరి ఇక్కడ ప్రజలు ఇళ్ల నిర్మాణం అయితే ఎంత ఇంకొక 20-30 సంవత్సరాలు